వ్యవస్థ అనేటువంటిది నిరంతర ప్రక్రియ అందులో లోపాలని చేసుకుంటూ కొత్త ధనాన్ని తీసుకురావడం అన్నటువంటిది ఒక ప్రభుత్వాలు చేసేటువంటి పని వాస్తవానికి గతంలో కర్ణముల వ్యవస్థ ఉంది కర్ణముల వ్యవస్థను రద్దు చేసి ఆ తర్వాత మండల వ్యవస్థ తీసుకొచ్చింది ఎన్టీ రామారావు కర్ణముల వ్యవస్థ పోయింది కాబట్టి ఒక వ్యవస్థ నాశనం అయిపోయింది ఆ వ్యవస్థకు సంబంధించిన అధికారాలు మండల వ్యవస్థలకు ఎట్లా ఇచ్చారని ఎవరన్నా అన్నారా లేదు ఆ రోజుల్లో కోర్టులకు వెళ్ళి ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరుతో వ్యవస్థలను ఎప్పటికప్పుడు అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేసేవాళ్ళు కాదు ఇంకోటి తెలుగుదేశం హయాంలో ఎవరైనా కనుక అట్లాంటిది చేసేటువంటి ప్రయత్నం చేసినా మరి ఏమయ్యేదో కానీ ఎక్కడా కూడా ఏమీ జరిగేది కాదు ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రతి దానికి కూడా వ్యవస్థలో ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఉపయోగం ఉందా నష్టంగా ఉందా మన ఎదురికే పాలన వచ్చింది అద్భుతంగా నడుస్తుంది దాంట్లో ఏ సర్టిఫికెట్ కావాలని ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి క్యూలు కట్టుకుని నిలబట్టడం ఆర్డీఓ ఆఫీసుల దగ్గర బతిని ఆడుకోవడం లంచాలు ఇచ్చుకోవడం బ్రోకర్లను మెయింటైన్ చేసే దశ నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది అద్భుతమైనటువంటి ప్రయోజనం అవుతుంది వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి దగ్గరికే అన్ని అందుతున్నాయి ప్రస్తుతానికైతే కరప్షన్ అక్కడక్కడ అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పటికైతే అంతకుముందు ఆ వ్యవస్థలో ఉన్నంత కరప్షన్ అయితే లేదు అందుకనే ప్రజలు ఆదరిస్తున్నారు ఎందుకు కరప్షన్ని ఎంత కంట్రోల్ చేసినా ఏసీబీలు ఎన్ని చేసినా జరిగే దుర్మార్గాలు జరుగుతూనే ఉంటుంటే ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కానీ జీతాలు పెంచిన తర్వాత అవినీతి పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది అలాంటి దశలో ఇక ఈ కొత్త ప్రయోగాలే నడుస్తున్నాయి ఇప్పుడు అందులో భాగంగా రిజిస్ట్రేషన్లు వరకు రిజిస్ట్రేషన్లు అంటే రెండు శాతం కమిషన్లు ఎక్కడైనా సరే ఆ రిజిస్ట్రేషన్లు ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థకి ఇచ్చారు అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు ఇప్పుడు దాని మీదన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పేరుతో అడ్డుకునేటువంటి ప్రయత్నం జరిగింది తాజాగా గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శులకు ఆస్తులు రిజిస్ట్రేషన్ అధికారాన్ని ఏ చట్ట నిబంధన కింద అనుసరించి కట్టబెట్టారు తెలపా హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శులకు ఉన్న అర్హతలు ఏంటి సబ్ రిజిస్టార్ల అధికారులు అధికారాలు వారి సర్వీస్ నిబంధనలు ఏంటి సబ్ రిజిస్టార్లతో పాటు సచివాలయాల కార్యదర్శులకు సమాంతర అధికారం కల్పిస్తున్నారా తదితర వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తదుపరి విచారణ ఈ నెల పంతొమ్మిదికి వాయిదా చేసింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సాకులు వెంకట శేషసాయి సాయి జస్టిస్ ఊర్డుకూరి శ్రీనివాస్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది గ్రామవార్డు సచివాలయాల కార్యదర్శులకు ఆస్తులు రిజిస్ట్రేషన్ అధికారాన్ని కట్టబెడుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సవాల్ చేస్తూ కృష్ణా జిల్లా కంకిపాటుకు చెందిన కొత్తపల్లి సీతారాం ప్రసాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాజ్యం దాఖలు చేశారు ఇందులో ప్రజా ప్రయోజనం ఏంటి ప్రజలకి లంచాలు లేకుండా రిజిస్ట్రేషన్ జరిగితే ప్రయోజనమా లంచాలతో కూడిన రిజిస్ట్రేషన్ జరిగితే ప్రయోజనమా ప్రజలకి రిజిస్టార్ కార్యాల దగ్గర బ్రోకర్ల జుట్టు తిరిగితే ప్రయోజనమా మన ఇంటి దగ్గరలోనే రిజిస్ట్రేషన్ జరిగితే ప్రయోజనమా వాస్తవంగా అయితే రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు సంబంధిత స్థలాన్ని చూడాలా ఆ ఇష్యూ అంతా చెక్ చేసుకోవాలి అలా చేసే వ్యవస్థ ఉందా ఏళ్ళ తరబడి జరిగిపోతున్నాయి చివరికి తాజ్మహల్ని రిజిస్టర్ చేయమన్నా చేసేస్తారు ఆ స్టేజ్లో ఉన్నాయి డాక్యుమెంట్లు ఉంటాయి చాలు అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు వ్యవస్థ మన ఎదురు ఏరియాలోనే ఉన్నటువంటి దాంట్లో తేడా చేయడానికి వీలు తక్కువ ఉంటుంది అస్సలు లేదని చెప్పను దొంగలకి ఎప్పుడూ దారులు ఉంటాయి పోలీస్కి ఒక దారే ఉంటుంది దొంగకు దారులు ఉంటాయి కాబట్టి అలాంటి దాన్ని సరిచేసేటువంటి ప్రక్రియలో ఒక అడుగు కానీ దీన్ని ఆపే ప్రయత్నం ఏ ప్రజల ప్రయోజనం కోసం అర్థం కాదు ఇట్లాంటిదే ప్రస్తుతం ఆంధ్రాకి శాపం